ఏపీ సీఎం జగన్ కి గౌతమ్ ఆదానికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరూ ఎప్పటికప్పుడు రహస్యంగా భేటీలు జరుపుతూనే ఉంటారు. ఆదాని ఎప్పుడూ ఏపీకి వచ్చినా నేరుగా జగన్ కార్యాలయానికి వెళ్తారు. కానీ ఎప్పుడూ కూడా ఈ భేటీల గురించి సమాచారం బయటకు రాలేదు. ఆఫీషియల్ భేటీ కాదు అన్న ప్రచారం చేస్తూ ఉంటారు జగన్ సర్కార్. ఈ మధ్య కూడా ఆదాని జగన్ ని కలిశారు. కానీ ఈ భేటీ రాజకీయమా వ్యాపారమా పర్సనలా అన్నది మాత్రం తెలియలేదు. కానీ రకరకాల ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గాని ఆదాని జగన్ భేటీ తర్వాత ప్రతిపక్షాలపై ఏపీ సిఐడి జోరు తగ్గింది అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఇక నెక్స్ట్ లోకేష్ అని చెప్పడం ప్రారంభించారు. సిఐడి చీఫ్ సంజయ్ కూడా అదే చెప్పారు. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా లోకేష్ పైన 2-3 కేసులు ఉన్నాయని చెప్పేవారు. ఆ తర్వాత ఏ క్షణమైనా అరెస్ట్ అని ప్రచారం కూడా జరిగింది. ఇంకోవైపు వైసీపీ అనుకూల మీడియా భువనేశ్వరి బ్రాహ్మణిలను కూడా అరెస్ట్ చేస్తారని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంత చేసి ఏమైందో ఏమో గాని వెంటనే లోకేష్ ని అరెస్ట్ చేయడం లేదని జనరల్ విచారణకు అటెండ్ అవ్వమని నోటీసులు ఇచ్చామని వెల్లడించారు ఏపీ సిఐడి. ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారిపోయిందని టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఎన్నికల ముందు దెబ్బ కొట్టడానికి చంద్రబాబుతో పాటు లోకేష్ ను కూడా అరెస్ట్ చేసి నాయకత్వం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని అందరికీ అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు తర్వాత లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మొదట వాట్సాప్ లో నోటీసులు పంపిన సిఐడి పోలీసులు తర్వాత ఢిల్లీ వెళ్లి స్వయంగా ఇచ్చారు. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ మాట మార్చేశారు. A14Dగా లోకేష్ ను చేర్చినా దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు మార్చేశారని అందుకే 41A నోటీసులు ఇస్తామని అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. సెక్షన్లు ఎందుకు మార్చారో ఏమని మార్చారో స్పష్టత లేదు. స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో కూడా స్పష్టత లేదు. బుధవారం ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఏజీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేనందున వాయిదా వేయాలన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్ లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు. ప్రభుత్వం లోకేష్ అరెస్టు విషయంలో ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గిందన్న దానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. అదాని జగన్ తో జరిపిన భేటీలో ఈ చర్చలు జరిగి ఉండొచ్చు అన్నది కొంతమంది వాదన. బాబు అరెస్టు వ్యవహారం మొత్తం తెర వెనుక ఉండి మోదీ నడిపించారన్నది వాస్తవం. ప్రణాళిక మోదీది, కార్యాచరణలో పెట్టింది జగన్. మోదీకి కావాల్సింది చంద్రబాబు తన గుప్పెట్లోకి రావడం, బాబు మెడలు వంచి భవిష్యత్తులో తమకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ కేసులు పెట్టించారని చంద్రబాబుకి ఇది ఒక రకమైన హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకుల అంచనా. జగన్ కి రాజకీయ ప్రతీకారం తీరింది. ఇక ఇప్పుడు జగన్ చేతిలో ఏం లేకుండా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు గుప్పిట బంధించిన ఉంచి తమ బలమేంటో చూపించిన మోదీ ఇప్పుడు మెల్లగా పట్టు వదలనున్నారని రాజకీయ వర్గాల టాక్. ఈ కార్యాచరణ కోసమే అదాని జగన్ ని కలిసినట్లు సమాచారం. అందుకే లోకేష్ కేసుల వ్యవహారంలో ఏపీ సిఐడి వెనక్కి తగ్గింది.